हेलो एवरीवन, वेलकम टू चिन्नीमा किचन। हेलो फ्रेंड्स, वेलकम बैक टू चिन्नीमा किचन। इवाला मरोक मंची रेसीपी पो मी मुंदुकु वच्चेसानु। अदेंटंटे गोंगूर पप्पु। गोंगूर पप्पे कदा अनि अनुकोकंडि, गोंगूर पप्पु ओक्कसारि इला ट्राई चेसि चूडंडि, चाला चाला टेस्टीगा उंटुंदि। अंड మనం ఇది ఎందులోకైనా తినొచ్చు, రైస్, చపాతి, రాగి సంగటి, రొట్టెలు అని జొన్న రొట్టె, సజ్జ రొట్టె, ఇలా ఎందులోకైనా తినొచ్చు. చాలా బాగుంటుంది, చాలా ఈజీ రెసిపీ. అండ్ ఇవాళ నేను మట్టి పాత్రలో చేస్తున్నాను, అందులో చేస్తే ఇంకా ఇంకా టేస్టీగా ఉంటుంది. అదే ఇంకా కట్టెల పొయ్యి మీద మట్టి పాత్రలో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ మనకున్న ఆప్షన్స్లో అట్లీస్ట్ మట్టి పాత్ర అయినా వాడదాం, స్టవ్ మీద కూడా పెట్టుకోవచ్చు కదా అని చెప్పి, సో నేను మట్టి పాత్రని యూజ్ చేస్తాను అప్పుడప్పుడు కొన్ని వంటలకు. సో అందులో పప్పు కూడా అన్నమాట. కుక్కర్లో పెట్టేయచ్చు, 10 నిమిషాల్లో అయిపోద్ది. కానీ ఇందులో మట్టి పాత్రలో చేసిన టేస్ట్ కుక్కర్లో రాదు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో లేట్ చేయకోకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. స్టవ్ మీద ఇలా ఒక మట్టి పాత్ర కొంచెం వాష్ చేసి పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ఇందులోకి మనము కందిపప్పు వేసుకోవాలి. నేను వచ్చేసి కనిపిస్తుంది కదా, ఈ కందిపప్పు ఒక 1/2 అవర్ అయింది నానబెట్టాను. ఇది ఇందులోకి వేసేసుకుందాం. మీకు కుదిరితే ఒక 1 అవర్ సోక్ చేసుకోండి. కందిపప్పు బాగా ఉడుకుతుంది త్వరగా, కుక్కర్లో కాదు కాబట్టి సోక్ చేసుకుంటే బాగుంటుంది. ఇందులోకి నేను ఒక 2 గ్లాసులు వాటర్ పోసాను. కందిపప్పు వచ్చేసి నేను 2 కప్స్ తీసుకున్నాను అన్నమాట. ఒక టీ గ్లాస్తో ఒక 2 గ్లాసెస్ అనుకోండి, అలా తీసుకున్నా. ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకోండి త్వరగా ఉడకడానికి, అలాగే కొంచెం పసుపు. ఒక్కసారి కలుపుకొని బాగా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి ఒక్కొక్కసారి, లేదా కందిపప్పు కదా కింద గట్టిగా కట్టేస్తుంది అన్నమాట ఉడికాక. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇవి బాగా ఉడికాక చూపిస్తాను నెక్స్ట్ ప్రాసెస్. కందిపప్పు బాగా ఉడికిపోయింది, చూసారా ఎలా ఉడికిపోయిందో. ఇంత మెత్తగా అవ్వద్దు అనుకుంటే చూసుకోండి, నాకు ఇంత మెత్త కావాలని చెప్పి వేసుకున్నాను. ఇందులోకి నేను 1½ ఆనియన్ ఇలా కొంచెం పెద్దగా కట్ చేసింది. ఇవి ఒక 4 వెల్లుల్లి అన్నమాట, ఇలా చిన్నగా కట్ చేస్తున్నాను. ఇది ఒక 13-14 పచ్చిమిర్చి ఉంటాయి, నాకు కొంచెం కారంగా ఇష్టము, సో వేస్తున్నాను ఇలా కట్ చేసుకొని. ఇవన్నీ ఇందులోకి వేసేసుకోవాలి. అలానే కొంచెం కొత్తిమీర, అవన్నీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు గోంగూర వేసుకోవాలి. చూసారా ఇది ఎర్ర గోంగూర అన్నమాట. నేను 2 పెద్ద కట్టలు తీసుకున్నాను, నాకు బాగా పుల్లగా ఇష్టము. మీకు ఇంత వద్దనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి. అండ్ ఇది ఎర్ర గోంగూర కాబట్టి కొంచెం పుల్లగా ఉంటుంది. సో ఇంకా చింతపండు కానీ టమాటా కానీ ఏం అవసరం లేదు. అదే తెల్ల గోంగూర వేసుకున్నారనుకోండి మీరు, గోంగూర అయినా బాగా ఎక్కువ వేసుకోవాలి. ఎంత వేసినా కొంచెం టమాటా కానీ చింతపండు కానీ వేసుకుంటే బాగుంటుంది. నేను ఇందులోకి టమాటా చింతపండు ఏం వేయట్లేదు. ఒక్క నిమిషం పాటు మూత పెట్టండి, బాగా మగ్గిపోతుంది. 1 నిమిషం పాటు మూత పెడితే గోంగూర కొంచెం మగ్గుతుంది, అప్పుడు మనం ఇంకొకసారి మొత్తం కలపొచ్చు. ఒకసారి మూత తీసి కిందది పైకి, పైది కిందకి అలా ఒకసారి కలుపుకోండి.
ఎందుకంటే పైన పచ్చి ఆకు ఉంది కింద కొంచెం కింద ఆకు కొంచెం మగ్గిపోయి ఉంటది చిన్నప్పుడు చిన్నప్పుడని కాదు ఇప్పుడు కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతే ఏం వేయరు అంటే అంటే ఓ స్పెషల్ ఐటమ్స్ ఏం వేసేయరు స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏం వేసేయరు కానీ అన్నీ ఎంత టేస్టీగా ఉంటాయో ఒకటి ఏంటంటే వాళ్ళ చెయ్యి ప్లస్ చేసే విధానం మా ఇప్పుడు మా అత్త కూడా అంతే కట్టెల పొయ్యి కాదేం కాదు స్టవ్ మీదనే కానీ ఏం ఇట్లా ఫ్యాన్సీ ఐటమ్స్ ఏం ఉండవు జస్ట్ ఉప్పు కారం మసాలా తనేదో మసాలా చేసుకుంటుంది అది వేసేస్తుంది కానీ ఎంత బాగుంటుందో ఇలా ఆకు మొత్తం కలిసేలాగా కలిపేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడకనివ్వాలన్నమాట మూత పెట్టేసి ఇలా కొంచెం ఓపెన్గా మూత పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఎందుకంటే కింద అంటు కట్టేస్తుంది అంటు కట్టకోకుండా ఉడకనివ్వాలి ఒక 10 నిమిషస్ తర్వాత చూద్దాం ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాము గోంగూర కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఉప్పు వేసుకుందాము రుచికి తగ్గ ఉప్పు వేసుకోండి తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి పచ్చిమిర్చి కూడా చూసారా బాగా ఉడికిపోయి కలర్ మారిపోయింది మెయిన్గా ఆనియన్స్ ఇలానే ఉడకాలన్నమాట మనము దీన్ని ఎనుపుకోవాలి ఇంకొక 2 నిమిషాలు ఆగి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఎనుపుకుందాం ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టి ఉడకద్దాం ఇంకొక 2 మినిట్స్ కూడా అయిపోయింది మీకు ఇలా కొంచెం వాటర్గా వద్దు అనుకుంటే ఇప్పుడే హై ఫ్లేమ్ మీద పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచేయండి లేదా పప్పు ఎనుపుకొని వచ్చిన తర్వాత పోపు వేసే ముందు ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసేయండి వాటర్ తగ్గిపోతుంది నేను అయితే అదే పప్పు ఎనిపిన తర్వాత హై ఫ్లేమ్ మీద పెడదాం అనుకున్నాను సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పప్పు ఎనుపుకొని వచ్చి మీకు చూపిస్తాను పప్పు ఎనుపుకొని వచ్చేసాను ఒకసారి టేస్ట్ చూసుకుందాం చాలా బాగుంది కొంచెం ఉప్పు తక్కువైంది ఉప్పు వేస్తున్నా సరిపోతుంది ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని అలానే పెట్టుకోవాలి చూసారా ఇందాక కొంచెం వాటర్గా ఉన్నింది ఇప్పుడు వాటర్ అంతా పోయింది పప్పు ఎనుపుకున్న తర్వాత సో మనము వాటర్ ఎక్కువ అనిపిస్తే ఎనుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు పప్పుకి పోపు వేసుకుందాము పోపు నెయ్యితో అయినా పెట్టుకోవచ్చు ఆయిల్తో అయినా పెట్టుకోవచ్చు నేను ఆయిలే వేస్తున్నాను ఒక 2 ఫుల్ స్పూన్స్ వచ్చింటది అంతే ఆల్రెడీ మనం పప్పులోకి వెల్లుల్లి వేసాం కాబట్టి ఇక్కడ జస్ట్ ఒకటి అలా దంచి వేసుకోవాలి ఇంకా ఒక 2 ఉరికి అలా దంచి వేస్తున్నా తర్వాత ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ అన్నమాట జీలకర్ర డైజెషన్కి మంచిది కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏమవ్వదు కొంచెం ఆవాలు జీలకర్ర చిటపటలాడాక ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి వేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నా నేను ఇప్పుడు కరేపాకు వేసుకోవాలి ఆఫ్ చేశాక యాక్చువల్లీ కరేపాకు ముందే కడిగి కొంచెం ఆరబెట్టుకుంటే బెస్ట్ ఇప్పుడు తడిగా ఉంది కదా ఎగురుతుంది
యాక్చువల్లీ ఇది పోపు వేసేది ఏంటో తెలియదు కానీ చాలా వేడి అయిపోతుంది, తొందరగా వేడి అవుతుంది, చాలాసేపు వేడి ఉంటుంది అన్నమాట. అందుకే నేను త్వరగా ఆఫ్ చేసేస్తాను. అండ్ మనకి నేను చూపిస్తాను వెల్లుల్లి కనిపిస్తుందా, వెల్లుల్లి ఇలా అయ్యిందనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు. కరేపాకు వచ్చేసి ఇట్లనే ఫ్రై అవ్వాలి, మొత్తం ఫ్రై అవ్వకూడదు, కొంచెం తినేటప్పుడు ఆకులాగా అనిపించాలన్నమాట. సో ఇది తీసుకెళ్ళి ఇందులోకి వేసేస్తున్నా. సో థంబ్నైల్కి ఫోటో తీసేసుకున్నాము. ఇప్పుడు పోపుని ఒకసారి కలిపేసుకోవాలి. అంతే, గోంగూర పప్పు రెడీ అయిపోయింది. యాక్చువల్లీ నేను దీన్ని వేరే బౌల్లోకి వేయాను, ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను కానీ వేరే బౌల్లోకి వేయాను. దీంట్లోనే ఉంటే వేడిగా ఉంటుంది, అంటే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చూపించేదాన్ని కదా ఎవ్రీ టైము, అలా వేయట్లేదు అనమాట. దీంట్లోనే ఉంచేస్తాను. చెప్పాను కదా రైస్లోకి కానీ రోటీలోకి కానీ రాగి సంగటిలోకి కానీ దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో చూసారు కదా గోంగూర పప్పు ఎలా చేయాలో, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే కానీ ఇలా చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి, ఎప్పుడు ఇలానే చేసుకొని తింటారు ష్యూర్గా చెప్తున్నా. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటాను, ప్లీజ్ లైక్ చేయండి వీడియోని అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ ద్వారా మీకు ముందే వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.